నేషనల్ హెరాల్డ్ కేసేంటి సోనియా రాహుల్లపై ఆరోపణలేమిటి అవినీతి ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఈడీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై వివరణ ఇవ్వడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె కుమారుడు రాహుల్ గాంధీని తమ ముందు హాజరు కావలసిందిగా ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది గాంధీకి కోవిడ్ సోకడంతో ఈడీ ఎదుట హాజరు కావడానికి మూడు వారాల గడువు కావాలని ఆమె కోరారు అధికార బీజేపీ నేత పార్లమెంటు సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి ఈ కేసు వేశారు కొంతకాలం కిందట మూతపడిన నేషనల్ హెరాల్డ్ అనే వార్తాపత్రికను ప్రచురించే సంస్థను కొనుగోలు చేయడానికి సోనియా రాహుల్ గాంధీలు కాంగ్రెస్ పార్టీ నిధుల్ని దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపణలు చేశారు నేషనల్ హెరాల్డ్ పత్రిక కొన్నేళ్ల కిందట మూతపడింది అయితే తామెలాంటి ఆర్థిక అవకతవకలకు తాము పాల్పడలేదని సోనియా రాహుల్లు వాదిస్తున్నారు నేషనల్ హెరాల్డ్ ఏమిటి నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజెఎల్ అనే సంస్థ నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించేది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో స్థాపించిన ఈ సంస్థలో మరో ఐదు వేల మంది స్వాతంత్రోద్యమకారులు షేర్ హోల్డర్లుగా ఉండేవారు ఈ కంపెనీ ఉర్దూలో క్వామీ ఆవాజ్ హిందీలో నవజీవన్ అనే మరో రెండు దినపత్రికల్ని కూడా ప్రచురించేది ఆ కాలపు అత్యంత ప్రభావవంతమైన నాయకులు రూపుదిద్దిన నేషనల్ హెరాల్డ్ పత్రిక భారత స్వాతంత్రోద్యమ పోరాటంతో మమేకమై దేశపు అతి గొప్ప జాతీయవాద వార్తాపత్రికగా గౌరవం పొందింది బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా బలమైన పదజాలంతో నెహ్రూ ఇందులో వ్యాసాలు రాసేవారు దీంతో పంతొమ్మిది వందల నలభై రెండులో ఆ పత్రికను బ్రిటిషు సర్కార్ నిషేధించడంతో అది మూతపడింది మళ్లీ మూడేళ్ల తర్వాత పత్రికా ప్రచురణ తిరిగి ప్రారంభమైంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు ప్రధానమంత్రి పదవి చేపట్టిన నెహ్రూ నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు కానీ ఆ వార్తాపత్రిక సిద్ధాంతానికి రూపునివ్వడంలో కాంగ్రెస్ పార్టీ భారీ పాత్రను పోషించడం కొనసాగింది నేషనల్ హెరాల్డ్ పత్రికకు కాంగ్రెస్ పార్టీ నిధులు కొనసాగుతున్నా కూడా భారతదేశపు ఉత్తమ పాత్రికేయులు కొందరి సారథ్యంలో అగ్రస్థాయి ఆంగ్లా దినపత్రికల్లో ఒకటిగా నిలిచింది కానీ ఆర్థిక కారణాల వల్ల ఈ పత్రిక రెండు వేల ఎనిమిదిలో మరోసారి మూతపడింది మళ్లీ రెండు వేల పదహారులో పత్రికను డిజిటల్ పబ్లికేషన్ రూపంలో పునఃప్రారంభించారు కాంగ్రెస్ మీద ఆరోపణలేమిటి సుబ్రహ్మణ్య స్వామి రెండు వేల పన్నెండులో గాంధీల మీద ఒక ట్రయల్ కోర్టులో కేసు వేశారు ఏజెఎల్ సంస్థకు చెందిన రెండు వేల కోట్లకు పైగా గల ఆస్తుల్ని హస్తగతం చేసుకోవడం కోసం గాంధీలు కాంగ్రెస్ పార్టీ నిధుల్ని ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించారు రెండు వేల ఎనిమిదిలో నేషనల్ హెరాల్డ్ ను మూసివేసినప్పుడు ఏజెఎల్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి మొత్తం తొంభై కోట్ల రూపాయలు బకాయి ఉంది రెండు వేల పదిలో కాంగ్రెస్ పార్టీ ఈ బకాయిని యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించింది లాభాపేక్ష లేని ఈ సంస్థను అప్పటికి కొన్ని నెలల ముందే స్థాపించారు ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో సోనియా గాంధీ రాహుల్ గాంధీలున్నారు కంపెనీలో వారిద్దరికి చెరోక ముప్పై ఎనిమిది శాతం వాటా ఉంది మిగతా ఇరవై నాలుగు శాతం వాటా కాంగ్రెస్ నాయకులు లాల్వోరా ఆస్కార్ ఫెర్నాండేజ్ పాత్రికేయుడు సుమన్ దూబే పారిశ్రామికవేత్త పిట్రోడాలా యాజమాన్యంలో ఉంది సుబ్రహ్మణ్యం స్వామి వేసిన కేసులో వీరి పేర్లు కూడా నిందితులుగా చేర్చారు వేల కోట్ల విలువైన ఆస్తుల్ని అక్రమంగా సొంతం చేసుకోవడానికి గాంధీలు ఈ సాకును ఉపయోగించుకున్నారనేది సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణ ఏజెఎల్ సంస్థ మీద దానికి సంబంధించి ఢిల్లీ లక్నో ముంబై తదితర నగరాల్లో ఉన్న స్థిరాస్తుల మీద యంగ్ ఇండియా సంస్థ పూర్తి నియంత్రణ పొందిందని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది మనీ లేకుండానే మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో కూడిన వింత కేసీదని కాంగ్రెస్ అభివర్ణించింది స్వాతంత్ర్యం పొందిన తర్వాత దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించినా తమ పార్టీ భయంతో తలవంచదని పోరాటం చేస్తుందని వ్యాఖ్యానించింది ఏజెల్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఆ సంస్థను కాంగ్రెస్ పార్టీ గట్టెక్కించిందని దాని చారిత్రక వారసత్వం మీద కాంగ్రెస్ పార్టీకి గల విశ్వాసమే దీనికి కారణమని ఆ పార్టీ చెబుతోంది కాలక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏజెఎల్కు తొంభై కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చింది రెండు వేల పదిలో ఏజేఎల్ తన బకాయిలకు బదులుగా సంస్థలో వాటాలు ఇవ్వడంతో అది అప్పుల నుంచి విముక్తైందని ఆ షేర్లను కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించిందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది యంగ్ ఇండియా అనేది లాభాపేక్షే లేని సంస్థ అని ఆ సంస్థ షేర్ హోల్డర్లకు కానీ డైరెక్టర్లకు కానీ ఎలాంటి డివిడెండ్లు చెల్లించలేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది నేషనల్ హెరాల్డ్ పత్రిక యజమానిగా ప్రచురణకర్తగా ముద్రణకర్తగా ఏజేఎల్ సంస్థే కొనసాగుతోంది ఆస్తుల విషయంలో ఎలాంటి మార్పు కానీ బదలాయింపు కానీ లేదని ఏజేఎల్ చెబుతోంది నేషనల్ హెరాల్డ్ పత్రికను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా స్వాతంత్ర సమరయోధుల్ని దేశ మహోన్నత నేతల్ని స్వాతంత్రోద్యమానికి వారు చేసిన కృషిని బీజేపీ అవమానిస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది బీజేపీ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను చట్టాన్ని అమలు చేసే ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని తన రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించటానికి వారికి వ్యతిరేకంగా ఉపయోగిస్తోందని కూడా ఆరోపించింది ఓకే వ్యూయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి